అలాగ సక్రమంగా నిర్వహించుకోవడంలో విఫలమయ్యాం. కనీసం నీట్ వంటి అఖిల భారత పోటీ పరీక్షలను కూడా లీకేజీలు లేకుండా నిర్వహించలేకపోతున్నాం. ఇది మరీ సిగ్గుమాలిన విషయం. దేశవ్యాప్తంగా 24 లక్షల మంది రాసిన నీట్ పరీక్షలో లీకేజీ ఉండటం మొత్తం దేశమంతా సిగ్గుతో తల వంచుకోవాల్సిన పరిస్థితి. దేశవ్యాప్తంగా MBBS, BDS తదితర మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ స్థాయి అర్హత పరీక్ష నీట్లో అక్రమాలు జరిగాయి. పేపర్ లీక్ ఆరోపణలను నిగ్గుతేల్చడానికి CBI దర్యాప్తు చేయించాలంటూ 7 పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో కేంద్రం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, CBI, బీహార్ ప్రభుత్వం స్పందనలను సుప్రీంకోర్టు కోరింది. CBI దర్యాప్తు విషయంలో సర్వోత్తర న్యాయస్థానం ఏ నిర్ణయం తీసుకుంటుందన్న అలా ఉంచితే అక్రమాలు జరగాయన్నది తమ వాదనకు మద్దతుగా పిటిషన్దారులు ప్రస్తావించిన ఉదంతాలు చిన్నవేమీ కాదు. ఒడిశా, కర్ణాటక, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన 16 మంది విద్యార్థులు గుజరాత్లోని గోద్రాలో పరీక్ష కేంద్రాన్ని ఎంచుకోవటం, మంచి మార్కుల కోసం వారు 10 లక్షలు లంచంగా ఇచ్చారన్న ఆరోపణల మేరకు గుజరాత్లో ఒక టీచర్పై కేసు నమోదు కావటం, బీహార్లోని పాట్నాలో పేపర్ లీక్కు సంబంధించిన FIR దాఖలు కావటం వంటి వారు ఉదహరించారు. యూపీలో నీట్ పేపర్ లీక్ ర్యాకెట్ నడిచిందన్న కథనాలను కూడా వారు ప్రస్తావించినప్పటికీ కనీసం 3 రాష్ట్రాల్లో పోలీసులు FIR నమోదు చేసిన నేపథ్యంలో లోతుగా విచారణ జరపాల్సి ఉంది. అవకతవకలు జరగలేదని విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని కేంద్ర విద్యామంత్రి గట్టిగానే అంటున్నారు. కానీ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వేస్తున్న ప్రశ్నలు కొట్టిపారేయలేనివి. పేపర్ లీక్ కాకపోతే బీహార్లో 13 మందిని ఎందుకు అరెస్ట్ చేశారు? ర్యాకెట్లో భాగమైన గ్యాంగులు 50 లక్షల వరకు వసూలు చేశారన్న విషయాన్ని అక్కడి ఆర్థిక నేరాల విభాగం బయటపెట్టలేదా? గుజరాత్లోనూ 1 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగిన విషయం బయటకు రాలేదా అంటూ ఆయన చాలా ప్రశ్నలే వేశారు. పలు అనుమానాలు, ఆందోళన చుట్టుముట్టిన తరుణంలో ఒక జాతీయ స్థాయి పరీక్ష నుంచి కాంగ్రెస్ రాజకీయంగా లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించడం సులభమే. కానీ 100,000 సీట్ల కోసం 25 లక్షల మంది అభ్యర్థులు, విద్యార్థులు, రెయిన్బౌలు శ్రమించి రాసిన ఈ పరీక్ష చివరికి అవకతవకలకు గురై అందరి నమ్మకాన్ని వమ్ము చేయటము జుగుప్సాకరంగా ఉంది. ఎన్నడూ లేనిది 67 మంది విద్యార్థులు పూర్తి మార్కులతో టాపర్లుగా నిలవటం, హర్యానాలోని ఒక పరీక్ష కేంద్రంలో పక్కపక్కనే కూర్చున్న 5-6 విద్యార్థులు వీరిలో ఉండటం, కొంతమందికి 718-719 లాంటి అసంభవమైన మార్కులు రావటం వంటివి అనుమానాలకు కారణాలుగా చెబుతున్నారు. నీట్లో అక్రమాలు జరుగుతున్నాయని తాము ఎప్పటి నుంచో అంటున్నామని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా గుర్తు చేస్తున్నారు. వ్యాపం 2.0 అంటూ దశాబ్దం కింద మధ్యప్రదేశ్ను కుదిపేసిన కుంభకోణంలో కాంగ్రెస్ నాయకులు దీన్ని పోలుస్తున్నారు. నీట్ చీట్ వంటి నినాదాలు, కొత్త నిర్వచనాలు జోరందుకుంటున్నాయి. నీట్ పరీక్షా విధానం మీద చాలా విమర్శలు, అనుమానాలు ఉన్నప్పటికీ ఇప్పుడు కొన్ని ఆధారాలు కూడా తోడైనందున లోతైన శస్త్రచికిత్స వెంటనే జరగటం అవసరం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల రిగ్గింగ్ జరిగిందని, CPU మార్చేశారని రకరకాల విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియ మీద సామాన్య ప్రజల అనుమానాలు చెలరేగాయి. ఇక ఈ నీట్ పరీక్ష గురించి వేరుగా చెప్పనవసరం లేదు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చాలా కీలకమైన అంశాలను లేవనెత్తారు, అనేక ప్రశ్నలు వేస్తున్నారు ఆయన. నీట్ పేపర్ లీక్ కాకపోతే బీహార్లో 13 మంది నిందితులను ఆరోపణలపై ఎందుకు అరెస్ట్ చేశారు? బీహార్లోని ఎడ్యుకేషన్ మాఫియా, పేపర్ లీక్ ర్యాకెట్ భాగమైన వ్యవస్థీకృత గ్యాంగులు నీట్ అభ్యర్థుల నుంచి 30 లక్షల నుంచి 50 లక్షల వరకు వసూలు చేసిన విషయాన్ని పాట్నా పోలీస్ శాఖలోని ఆర్థిక నేరాల విభాగం బయటపెట్టలేదా? గుజరాత్లోని గోద్రాలో ఒక కోచింగ్ సెంటర్ నడుపుతున్న వ్యక్తి, ఒక టీచర్ మరొకరు కలిసి నడిపిన నీట్ UG చీటింగ్ ర్యాకెట్ గుట్టురట్టు కాలేదా? ఆ ముగ్గురి మధ్య 12 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగిన విషయం బయటకు రాలేదా అని ఖర్గే ప్రశ్నకు సమాధానాలు చెప్పాల్సి ఉంది. 24 లక్షల మంది రాత్రింబవళ్లు శ్రమించి వైద్య వృత్తిలో ప్రవేశించడానికి నీట్ పరీక్ష రాశారు. మోదీ సర్కార్ ఎన్టీఏను దుర్వినియోగం చేసి మార్కులు, ర్యాంకులను రిగ్గింగ్ చేసింది. అందుకే రిజర్వ్డ్ సీట్లను కూడా ఈసారి కటాఫ్ పెరిగింది. ప్రతిభావంతులైన విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలో రాయితీ ఫీజులను సీట్లు పొందకుండా చేసేందుకే గ్రేస్ మార్కులు, పేపర్ లీక్, రిగ్గింగ్ ఆటలు ఆడినట్లు కనిపిస్తోంది. మోదీ ప్రభుత్వం 24 లక్షల మంది
యువత ఆకాంక్షను తొక్కేసిందని దీనికి సమాధానం చెప్పాలని కూడా ఖర్గే ప్రశ్నిస్తున్నారు. దురదృష్టవశాత్తు రాష్ట్ర స్థాయిలో జరిగే పరీక్షలన్నింటినీ క్రోడీకరించి కేంద్ర స్థాయిలో నీట్ పరీక్షను పెడుతున్నారు. ఇది ఒక విధంగా ఆమోదయోగ్యమైన వివిధ ప్రాంతాలలోని ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆయా కళాశాలలో ఉన్న సీట్లకు ఒక రకమైన క్రమబద్ధత వచ్చింది. దాన్ని నీట్ పరీక్ష పెట్టడం ద్వారా దాన్ని మొత్తం డిస్టర్బ్ చేశారు. డిస్టర్బ్ చేయటం అలా ఉంచితే ఇలా లీకేజీలు రావడం వల్ల దేశవ్యాప్తంగా విద్యార్థులందరూ మళ్ళీ మళ్ళీ పరీక్షలు రాయటం, మళ్ళీ మళ్ళీ ఇబ్బందులు పడటము, అసలు పరీక్ష వ్యవస్థ మీదే విద్యార్థులకు విశ్వాసం సడలిపోవటం లాంటి అవాంఛనీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. గతంలో లీకేజ్ ఉంటే స్థానికంగా ఒక్కో రాష్ట్రానికి అది పరిమితమయ్యేది. ఇప్పుడు జాతీయ స్థాయిలో మొత్తం 25 లక్షల మంది విద్యార్థుల జీవితాలను ప్రభావితం చేసే విధంగా లీక్ జరగటం అనేది అందరూ సిగ్గుతో తలంచుకోవాల్సిన విషయం. ఎన్టీఆర్ విశ్వగురువు అయ్యే మార్గం ఇదేనా? గోత్రా మార్గంలోనే దేశం మొత్తం ప్రయాణం చేయాలా? అంటే ఇటువంటి ప్రశ్నలకు సమాధానాలు రావు. ఇండియాలో ఏ ప్రశ్నకు సమాధానం రాదు. మౌనపు తంత్రమే వారి వ్యూహం.